రాజకీయ దురంధరుడు కేసీఆర్ ఏ టైంలో ఏ నిర్ణయాలు తీసుకుని ఎలాగ నెగ్గాలి అన్న దాంట్లో సిద్ధాస్తుడు. అందుకనే చంద్రబాబు నుంచి బయటికి వెళ్ళాక పార్టీ పెట్టిన ఆ పార్టీ సచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు తనతో కలిసేలా చేయగలిగారు. ఒకసారి రెండోసారి సచ్చినట్టు తెలుగుదేశం పార్టీ తనతో కలిసేలా చేయగలిగారు. మూడోసారి సచ్చినట్టు అన్ని పార్టీలు తన వెనకాల తిరిగేలా చేసి ఉద్యమంలో నాయకత్వం వహించారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీకి ఆశ చూపించి నేను మీతో కలుస్తాను మీరు మళ్ళీ పవర్లోకి వస్తారన్నటువంటి ఆశ చూపెట్టి ఏకంగా కేంద్ర ఆ రోజున బిల్లు తెప్పించుకోగలిగారు విభజన. ఆ తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్కి జల్లగొట్టి సొంత పార్టీతోనే పవర్లోకి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2019 ఎన్నికలు ఎప్పుడైతే మోడీ ఇంపాక్ట్ పడుతుందేమో అని ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. ఇలా ఎత్తులు పై ఎత్తుల మధ్య నడిచినటువంటి వ్యవహారం టోటల్గా. ఇప్పుడు చూస్తే కీలకమైనటువంటి స్టెప్ కేసీఆర్తో పీకే కలవటం. పీకేనేమో తృతీయ ఫ్రంట్ అంట, అంతకుముందు మమత వీళ్ళెవరు వద్దు ఫోర్త్ ఫ్రంట్ పెడతానంటూ ఇది నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ వీళ్లతో ప్లాన్ చేసుకొచ్చారు కేసీఆర్. ఈవెన్ కమ్యూనిస్టులతో కూడా కలుద్దాం అనుకున్నారు. అయితే ఫైనల్గా ఇప్పుడు పీకే వెళ్ళి కలవటం, అలాంటి రాజకీయ దురంధరుడు అయినటువంటి కేసీఆర్ పీకే మాటలు వింటారా, లేదా పీకేని వాడుకుని కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు మొన్న మమతా బెనర్జీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా సైలెంట్ అయిపోయిందో, అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు సైలెంట్ అవ్వడం వలన మమత అక్కడ భారీ స్థాయిలో గెలిచింది, బీజేపీ సెకండ్ ప్లేస్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. అంటే వాస్తవంగా అంత ముందు ఉన్నదానికంటే ఎదిగింది, కానీ బీజేపీని ఓడగొట్టడానికి అక్కడ ఆ విధంగా చేశారు. అలాగ ఇక్కడ కాంగ్రెస్తో బేరమాడటానికి పీకేని అస్త్రంగా వాడతారా ఏంటనేది చూడాలి.